అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కొమ్మనాపల్లి గణపతిరావు గారు రచించినటువంటి రోషనారి పదవ భాగం. 16వ శతాబ్దంలో కింగ్ ఫిలిప్స్ టూని బాగా ఆకట్టుకుంది మాడ్రిన్. దానితో మాడ్రిన్ని స్పెయిన్కి రాజధానిగా ప్రకటించాడు. దానితో చుట్టుపక్కల అడవులన్నీ అదృశ్యమైపోయి భవంతులు వెలిశాయి. జనాభా పెరిగింది. తర్వాత వచ్చిన రాజులు కట్టించిన కోటలలో ఇది గొప్ప టూరిస్ట్ స్పాట్గా మారింది. జూలైన్ చెప్పుకుపోతున్నాడు కారు నడుపుతూ. వెనక సీట్లో నక్కిన ప్రమీలకు అతడెవరితో మాట్లాడుతున్నది అర్థం కాలేదు. ముందు పిచ్చివాడ అనుకుంది. అక్కడ హోటల్ దగ్గర పోలీసులు బారి నుంచి తప్పించుకున్నాడు అనుకుంది. కానీ ఇప్పుడు ఏం కాబోతున్నది ఆమెకు అర్థం కాలేదు. నేను టూరిస్ట్ గైడ్ని కాను, కారును పోనిస్తూనే అన్నాడు. నా పేరు జూలైన్, పైగా చెబుతున్నది కారుకి కాదు మీకే. ప్రమీలకు అర్థమైంది. అతను తన ఉనికిని గమనించాడు. ఇందాక కారులో మీరు దాగున్నప్పుడే చూశాను. ఎందుకో మిమ్మల్ని తాత్కాలికంగానైనా కాపాడాలనిపించింది. పైగా అందమైన అమ్మాయితో కారు ప్రయాణం. ముందుకు రండి. కారు స్లో చేస్తూ పక్కనున్న ఫ్రంట్ స్ప్రింగ్ సీటు బెండ్ చేశాడు చేత్తో. తప్పనిసరైనట్టుగా ముందుకొచ్చి అతడి సమీపంలో కూర్చుంది. ఆమె నుదుట అలుముకున్న స్వేద బిందువులను చూస్తూ, చాలా అసాధారణమైన ఆకర్షణ గల మీరు అలా ఆందోళనతో తడిసిపోవటం నాకు నచ్చటం లేదు అన్నాడు. అప్పటికీ మాట్లాడలేదు ఆమె. స్పెయిన్లో అధికార భాషకే స్టెవియన్ స్పానిష్ అయితే క్యాటరాన్, గాలీషియన్, బ్యాస్క్యూ తక్కిన భాషలు. నేను ఇప్పుడు మాట్లాడుతున్న ఇంగ్లీష్ భాష కాబట్టి మీకు అర్థమయ్యే ఉండాలి. తను విదేశానికి చెందిన వ్యక్తినని కూడా అతడు గ్రహించాడు. నేను ఒక టూరిస్ట్ని, అర్థమవుతూనే ఉంది. క్షణం చూశాడు. నిశితంగా అయినా ఒంటరిగా వచ్చారు, అందుకే ఎవరో వెంటాడి ఉంటారు కదూ. ఒకనాడు చాలా ప్రశాంతంగా ఉండే మా దేశం ఇప్పుడు ఇలాంటి మిలిటెంట్ వింగ్ టెర్రరిజం భీతావహంగా మారిపోయింది. మిస్, వాళ్లే మీ వెంటపడుంటారు, అయినా భయపడకండి. ఇప్పుడు నా వయస్సు 45 ఏళ్ళైనా ఇప్పటికీ మదించిన బుల్స్తో ఫైట్ చేస్తూ ఉంటాను. అదీగాక నేను ఇక్కడ ప్రభుత్వంలో ప్రజల్లో చాలా పలుకుబడి గలవాణ్ణి, కాబట్టి ఇక మీరు దిగులు పడాల్సిన అగత్యం లేదు. మార్గ మధ్యంలో బొటానికల్ గార్డెన్ దగ్గర పోలీసుల గుంపు గుంపులు గుంపులుగా నిలబడి ఉన్నారు. ప్రమీల ఆందోళనగా చూసింది. ఈరోజు పోలీసులకి చేతి నిండా పని తగిలింది మిస్, అందుకే ప్రతి టూరిస్ట్ని ప్రతి ప్రయాణికుడిని చెక్ చేస్తున్నారు. మరేం లేదు, ఈరోజు ఉదయం రోమ్నిక్ అనే ఒక ఫ్రెంచ్ దేశీయుడిని ఒక గ్యాంగ్ హత్య చేశారు. ఆ తర్వాత ఓ స్టార్ హోటల్లో మరొక సంఘటన. అయితే రోమ్నిక్తో మరో అమ్మాయి ప్రయాణం చేసినట్టు తెలిసిన పోలీసులు ఆ యువతి కోసం ఓ గ్యాంగ్ కోసం గాలిస్తున్నారు. కారు కొద్దిగా స్లో చేశాడు. ఓ పోలీస్ ఆఫీసర్ జులైన్ను విష్ చేసి వెళ్ళమన్నట్టు సమ్య చేసేదాకా నర్వస్గానే కూర్చున్న ప్రమీలకు అప్పటికి బోధపడింది అతడికి నిజంగానే చాలా పలుకుబడి ఉందని. నిన్ను చూస్తుంటే చాలా లోతుగా ప్రశ్నించేవారు, కానీ నా కారులో ఉన్నావు కాబట్టి బ్రతికిపోయావు. నిజమే, తేరుకుంటూ అంది. అయితే నాకొక్క విషయం అర్థం కావట్లేదు. రోమ్నిక్ని చంపగలిగిన లిబియన్ గ్యాంగ్ ఆ అమ్మాయిని ఎలా వదిలిపెట్టారా అని నిశ్చయిస్తురాలైనట్టుగా చూసింది. అంటే అక్కడ అలా రోమ్నిక్ని హత్య చేసింది లిబియన్ గ్యాంగా? ఇందాక ఈటీఏ అన్నట్టు జులైన్ ఇప్పుడు లిబియన్ గ్యాంగ్ అంటున్నాడు. అఫ్కోర్స్, వాళ్ళ టార్గెట్ ఆ అమ్మాయి అయినా బలైంది రోమ్నిక్, మరో విషయం చెప్పాడు ప్రమీల ఆశ్చర్యపోతున్నట్టుగా. ఎందుకు, లిబియన్ గ్యాంగ్కి కక్ష ఏమిటి? తొలిసారి ఓ క్రొత్త విషయం వింటున్న తనలో తనే గుణుక్కుంది. మీరు ఏ విషయంలోనో చాలా రియాక్ట్ అవుతున్నారు. మరేం లేదు, మరో దేశానికి చెందిన గ్యాంగ్స్ అంత విచ్చలవిడిగా ఈ దేశంలో హత్యాకాండను నిర్వహించగలగటం అబ్బురంగా ఉంది. ఈనాడు ప్రపంచంలో అతి ప్రమాదకరమైన గ్యాంగ్గా చెప్పుకోదగ్గది లిబియాకి చెందిన ఎల్ గ్యాంగ్. అంటే మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు, కేవలం ఈ దేశంలోనే కాదు గ్లోబ్లో ఎక్కడైనా అనుకున్నదే సాధించగల సమర్థులు వారు. వాళ్ళు మీకు ఎలా తెలుసు? అసంకల్పితంగా నోరు జారింది. పక్కాలను నవ్వాడు. ఆడపిల్లవి కాబట్టి నీకు చెప్పటానికి నేను వెనకాడను మిస్, నేను లిబియా దేశపు సానుభూతి పరుణ్ణి. అంటే? రహస్యంగా అన్నాడు. ఆ గ్యాంగ్తో నాకు రహస్య సంబంధాలున్నాయి. హఠాత్తుగా ఆమె ముఖంలో రంగులు మారిపోయాయి. ఒక ప్రమాదం నుంచి తప్పించుకుని మరో ప్రమాదంలో చిక్కుకుపోయింది తను.
ఇప్పుడు ఈ ఆపద నుంచి ఎలా తప్పించుకోవాలి? కారు ఒక విశాలమైన భవంతి ముందాగింది. లోనికి వెళ్లాలని లేదు, మరోమారు మృత్యువు చేత చిక్కాలని ఆమెకు లేదు. అలా అని బయట సైతం తనకు తాను ఎలా కాపాడుకోవాలో ఆమెకు తోచటం లేదు. అయిష్టంగానే లోపలికి నడిచింది. సో మిసెస్ ప్రమీలా రోమ్నిక్, ద్వారం గడియ పెడుతూ అన్నాడు జులైన్. కట్రాటగా మారిపోయింది ప్రమీల. నువ్వెవరో నేను గుర్తించలేకపోయాను అనుకున్నావు కదూ, మరో ట్రాప్. ఆశ్చర్యపోతున్నావు కదూ? తప్పదు ప్రమీల. కొరివితో తలగొక్కున్న నీలాంటి అమ్మాయి కథ ముగిసేదిలానే. అటు బ్రిటన్కి చెందిన గూఢచారి విభాగం, ఇటు లీబియా గ్యాంగు, మరోపక్క అమెరికా సిఐఏ. నీకోసం గాలిస్తున్న ఈ తరుణంలో నువ్వు ఎవరికి ముందు దక్కాలనుకుంటున్నావో చెప్పు. ఆమె జవాబు చెప్పలేదు. నిర్లిప్తంగా కాదు, నిర్వేదంగా నవ్వింది. ఆశ్చర్యంగా ఉంది అన్నాడు జుబైన్. ఎందుకు? ఈ స్థితిలో కూడా నువ్వు నవ్వగలుగుతున్నందుకు. నవ్వక ఏం చేయను మిస్టర్ జువైన్, పర్యవసానం ఎలా ఉన్నా. కానీ తొలి అడిగే తప్పటడుగైనప్పుడు ఇంకా దేనికి నేను భయపడాలి? కాలాన్ని వెనక్కి తిప్పి నన్ను నేను నా గతాన్నో, లేదు నన్ను మజిలికి నెట్టిన పరిస్థితులనో చక్కదిద్దుకోవటానికి నేనేం విధిని కానే. నవ్వుతున్న వ్యధని ఆమె నేత్రాలు ధారకడుతున్నాయి. అప్పుడు చూసింది ప్రమీల ఎదురుగా నిలబడ్డ ఒక యువతిని. అంతే, స్థాణువై ఉద్విగ్నంగా పైకి లేచింది. ఇక ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? హైదరాబాద్ చేరగానే శౌరి అడిగిన తొలి ప్రశ్న అది. నిశ్శబ్దంగా ఉండిపోయింది శ్రద్ధ. అది క్షణంపాటే. ఎక్కడుందో ఏమైపోయిందో తెలియని ప్రమీలకు నేను చెల్లిని శౌరి. ఎలా ప్రశాంతంగా ఉండగలను? మమ్మీని మాత్రం క్షమించగలను. ఆమె మానసికంగా ఎంత నలిగిపోతుందో అర్థం చేసుకున్నాడు శౌరి. శ్రద్ధ, చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన విషయం ఇది. తొందరపడితే అటు ప్రమీల కథతో పాటు నీ కుటుంబంలో ప్రశాంతి కూడా విచ్ఛిన్నమైపోతుంది. అతడి హెచ్చరికను పట్టించుకునే స్థితిలో లేనట్టుగా శ్రద్ధ వెళ్ళిపోయింది. జూబ్లీ హిల్స్లో ప్యాలెస్ లాంటి ఇంట్లో అడుగుపెట్టిన కూతురికి తండ్రి రంగనాథరావు ఎదురొచ్చాడు. ఏంటమ్మా? ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ఎంత బిజీగా ఉన్నాయని ఎక్కువగా రిలాక్స్ అయ్యేది కూతురి సమక్షంలోనే. అలాంటిది శ్రద్ధను చాలా రోజులుగా మిస్ అయిపోయాడు. డాడీకి ఇన్ని రోజులు శిక్ష విధించావే. అలవాటుగా మెరిసే మందహాసం లేదా ఆమె మొహంలో. ఏమిటి, బాగా టైరైనట్టున్నావు? లేదు డాడీ, ప్రయాణంగా అంతే. అది సరే, తెచ్చిపెట్టుకున్న ఉత్సాహంతో అంది. మమ్మీ ఇంట్లో లేదా? నీకు తెలియందే ఉందమ్మా, నువ్వు ఇన్ని రోజులు ఇంటికి రావని ఊహించలేక తను మహారాష్ట్ర టూర్కి వెళ్ళింది. దేనికి? అక్కడ స్త్రీలకు సంబంధించిన శరణాలయాలను స్టడీ చేయటానికి. ఖాళీగా కూర్చోలేదుగా, ప్రతిక్షణం అభాగ్యనురాలైన స్త్రీలు వాళ్ళ సమస్యలు అంటూ. శ్రద్ధ అసహనంగా లోపలికి నడిచింది. హిపోక్రసీ, చాలా జుగుప్సాకరమైన ఆత్మవంచన. గదిలోకి అడుగు పెట్టగానే శ్రద్ధ కళ్ళల్లో నీళ్లు ఊపికాయి. నిర్మలంగా నిష్కల్మషంగా బ్రతకటమే అలవాటైన డాడీ దారుణంగా వంచబడ్డాడు. అది కాదు, తనంతగా ప్రేమించిన భార్య అసలు జీవితం ఫలానా అని తెలిస్తే ఆయన ఏమవుతారు? సంసార స్త్రీలా మభ్యపెడుతూ సాటి ఆడవాళ్ల జీవితాల గురించి అనుక్షణం తల్లడిల్లిపోతున్నట్టు నటించే మమ్మీ ఇద్దరు వ్యక్తుల బ్రతుకులతో ఆడుకుంటోంది. ఆవేశంగా తల్లి ఫోటో ఆల్బం అందుకుంది. ఎప్పటివో పాత సినిమాల్లో నటించిన నాటి ఫోటోలతో పాటు ఇప్పుడు సంఘసేవికగా తను ఆర్గనైజ్ చేసిన ఫంక్షన్స్కి సంబంధించినవన్నీ ఉన్నాయి అందులో. మనస్సు మండిపోయింది. చాలామంది ప్రముఖుల మధ్య అరుదైన వ్యక్తిత్వం గల ఆడదానిలా ఎంత అద్భుతమైన అభినయం. తల్లి బెడ్రూమ్లోకి నడిచింది. శతాబ్ద కాలం ప్రముఖ నటిగా చలనచిత్ర రంగాన్ని ఏలిన దానికి సాక్ష్యంగా నిలువెత్తు పెయింటింగ్స్, శతదోనోత్సవాలు, సిల్వర్ జూబ్లీస్, గోల్డెన్ జూబ్లీ మొమెంటోస్తో పాటు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా పొందిన ఊర్వశీ పతకాలు. డ్యామిట్, నటనలో జీవించడమేగాక జీవితంలో సైతం అద్భుతంగా నటించేయగల ఆడది. ఫోన్ రింగ్ అయింది. ఆలోచనల నుంచి తేరుకుంటూ రిసీవర్ అందుకుంది. నేను శౌరిని మాట్లాడుతున్నాను. చెప్పు ప్రమీల. అవసరార్థం కాంటాక్ట్ చేయమని ఫోన్ నెంబరు గంగకిచ్చిందిగా. అవును, కాంటాక్ట్ చేశాను. అది బ్రిటిష్ ఎంబసీకి చెందింది. ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? లేదు, తెలిసినా చెప్తారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే ప్రమీల ఇప్పుడు బ్రిటన్ పార్లమెంట్ మెంబర్స్కి ప్రత్యర్థే కాబట్టి. ప్రమీల ఉనికి తెలుస్తుందనుకున్న ఆధారం వీగిపోయింది. ఇక సాధించాల్సింది ఇటువైపు నుంచి.
10 మంది ద్వేషించే ప్రమీల కథను 10 లంగా సేకరించి అందరికీ తెలియచేయాలి. అందులో కొందరు సమిధులైనా తప్పదు. ఫోన్ క్రెడిల్ చేసిన శ్రద్ధ చూసిందప్పుడే ఇంట్లోకి అడుగు పెడుతున్న తల్లిని. స్త్రీ జనోద్ధరణ కార్యక్రమంలో బాగా అలసిపోయినట్టుగా శ్రద్ధను సమీపిస్తూనే, రాత్రి నేను ఫోన్ చేసేసరికి ఇంకా నువ్వు ఊరు నుంచి రాలేదు, అంటే ఈ పూటే ఇంట్లో అడుగు పెట్టావన్నమాట అంది ప్రియదర్శిని. ఇప్పటికే అసాధారణమైన ఆకర్షణ గల తల్లి ఇప్పుడు పూర్వంలా కనిపించదు. చాలా కొత్తగా తన పిల్లల్ని తనే భోంచేసే కళింగ నాగులాగా కనిపిస్తోంది. ఎస్ మమ్మీ, ఇప్పుడే వచ్చాను. కూతురిలో ఏదో మార్పు గమనించింది ఆమె. ఈ వయసులో ఎందుకే నీకు ఈ ప్రయాస? ఒంటికి చుట్టుకున్న షాల్ని మడతబెడుతూ అడిగింది. అసలు ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? శ్రద్ధ స్వేచ్ఛ విషయంలో ఏనాడు కట్టడి చేసే అలవాటు లేదు ఆమెకి. ప్రపంచమంతా ఆసక్తిగా పరిశీలిస్తున్న ప్రమీల కథ పరిశోధించాలని. ఒక శతగ్ని పక్కనుంచే దూసుకుపోయినట్టుగా చివాలన తలతిప్పి శ్రద్ధను చూసింది. దానితో నీకేం పని? మన మనిషిగా మరో అస్త్రం అంటే? ప్రియదర్శిని గొంతులో చిత్రమైన బడలిక. అదే మమ్మీ, ప్రమీల మిస్ ఇండియా కాగలిగింది మన పత్రిక నిర్వహించిన అందాల పోటీల్లోనేగా. 2 క్షణాల నిశ్శబ్దం. పరిశోధన ఎంతవరకు వచ్చింది? అతి ముఖ్యమైన ప్రారంభం జరిగిపోయింది మమ్మీ. వెళ్ళకు. అభాగినులంటే నీకు చాలా సానుభూతిగా మమ్మీ, నువ్వు వినాలి. ఎవరు ఏమిటి అన్నది ఇంతవరకు నేను తెలుసుకోలేకపోయాను. కానీ ప్రమీల తన తల్లి చేతనే తిరస్కరించబడిన ఆడపిల్ల. రోబ్లో బట్టలు సర్దుకుంటున్న ప్రియదర్శిని చేతులు సన్నగా కంపించడం గమనించింది శ్రద్ధ. అయితే ఏమిటట, తిరస్కరించబడితే మాత్రం ఒళ్ళు పొగరెక్కినట్టు పొగరెక్కింది. ప్రమీల కాదు మమ్మీ, ఆ నిర్భాగ్యురాలిని ప్రపంచానికి వదిలిపెట్టిన ఆమె తల్లికి. ఆమెకు 125 లక్షల కారణాలు ఉండొచ్చు. చిత్రంగా ఉంది. దేనికి? అనాథ స్త్రీలపై ఇంత సానుభూతి గల నువ్వు అలాంటి తల్లిని సమర్థిస్తున్నందుకు. నేను తల్లిని ఏదో చెప్పబోయింది, కానీ నన్ను నువ్వు నీ దగ్గర నీ ప్రేమలోనే పెంచావు కాబట్టి నేను ప్రమీల లాగా కాలేనేమో. ప్రియదర్శిని నుదుట స్వేదం పేరుకుంది. చర్చ చాలా అసంబద్ధంగా మలుపు తిరిగినట్టు అనిపించిందేమో. సరే, ఆ విషయాన్ని వదిలేద్దాం. నువ్వు వదిలినా నేను విడిచిపెట్టదలుచుకోలేదు మమ్మీ. తల్లి కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె కథను లోతుగా పరిశీలించి కానీ రిలాక్స్ కాను. నీకు ఇంతకన్నా పని లేదా? చిరాగ్గా అడిగింది ప్రియదర్శిని. నీలాగే సాటి ఆడజాతి మీద సానుభూతి గల అమ్మాయిని నేను కూడా నీ ట్రాక్లో ప్రయోగిస్తాను. అసలు ట్రాక్ ప్రపంచానికి తెలియచెప్తాను. శ్రద్ధ, అంతవరకు నిద్రపోను మమ్మీ. ఒక నిర్భాగ్యురాలిని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టిన ఆ తల్లిని అపరాధిగా నిరూపించే దాకా నేను విశ్రమించను. శ్రద్ధ బాత్రూమ్ కేసు నడిచింది. చాలా రోజుల తర్వాత కాదు, ఏళ్ల తర్వాత అసాధారణంగా కదిలింది ప్రియదర్శిని. శ్రద్ధ మొండితనం గురించి, శక్తి గురించి తెలిసిన తల్లిలాగా కాదు. పేర్చుకున్న పేక మెడల పరపతి ఏ క్షణంలో అయినా కూలిపోయేట్టుంది. ఎలా శ్రద్ధను నిరోధించాలి? అదే ఆమె ఆ క్షణంలో ఆలోచిస్తోంది. ఇక రిజ్విన్ పెరూలో జరిగిన మిస్ యూనివర్సల్ కాంటెస్ట్లో తనతో పాటు పాల్గొన్న స్పెయిన్ దేశపు అందాల రాణి రిజ్విన్ ఇక్కడ ఎందుకుంది? ఎదురుగా నిలబడ్డ రిజ్విన్ని చూసి ప్రమీల నిశ్చేష్టురాలై అడిగింది. మీరు ఇక్కడ? నీల బందీకి తీసుకురాబడలేదు ప్రమీల. అర నిమిషం నిశ్శబ్దం. నిన్ను నిర్బంధించానని ఇప్పుడు చెప్తున్న మిస్టర్ జులైన్ ఒక్కగానొక్క కూతుర్ని నేను, కానీ నమ్మలేకపోయింది. మరి నన్నెందుకు అలా నిర్బంధించినట్టు? రక్షించాలని. ఉలికిపాటులో స్థాణువైంది ఆమె. ఎస్ మిస్ ప్రమీల, నిజమే. డాడీకి ఇందాకే ఆయన చెప్పిన విదేశీయ గూఢచారి విభాగాలతో పరిచయాలను నిన్ను తీసుకొచ్చింది నా మాట మీదే. కేవలం నిన్ను కాపాడాలని మాత్రమే. నిర్విణురాలై వింటోంది ప్రమీల. నీ దేశంపై నాకు అపారమైన గౌరవం ఉంది ప్రమీల. అక్కడ స్త్రీలు పూజింపబడతారని తెలిసాక, అక్కడ ఆడది అమ్మ స్థానంలో నిలబడినప్పుడే దేవతగా గుర్తించబడుతుందని విన్నాక, ఇంచుమించు అమ్మని గురించి అదే స్థాయిలో ఆలోచించి ఈ దేశ సంస్కృతికి చెందిన దానిగా నీ దేశాన్ని ప్రేమించాను. అలాంటి నాకు డాడీ ద్వారా తెలిసింది నీ కథ. నమ్మలేకపోయాను.
అంతర్జాతీయంగా చాలా పలుకుబడిగల డాడీ ద్వారా నీ కథ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. నేను నమ్మలేని ఆ దారిలో నువ్వెందుకు అడుగుపెట్టావో అని ఎన్నో రాత్రులు ఉద్విగ్నంగా ఆలోచించాను. నువ్వు ఈ దేశానికి వస్తున్నట్టు తెలిసింది. లిబియా గ్యాంగ్ డాడీలో ఆ విషయం ప్రస్తావించడంతో ఆయన నాకు చెప్తే రక్షించమని ప్రాధేయపడ్డాను. కుదరదన్నారు, అయినా ప్రయత్నించమన్నాను. కాకతాళీయంగా నువ్వే ఆయన్ని సమీపించావు. కానీ ఓ మూల నిలబడ్డ జులైన్ని చూస్తూ అంది లిబియా, ప్రభుత్వానికి నేనేం ద్రోహం చేశాను అని లండన్లో సైతం అదే గ్యాంగ్ మూలంగా తనపై జరిగిన అటాక్ గురించి ఆలోచిస్తూ అడిగింది. అహ్మద్తో అక్రమ సంబంధం, టక్కున అన్నాడు జులైన్. నిజానికి ఆ దేశానికి నువ్వేమీ ద్రోహం చేసి ఉండకపోవచ్చు ప్రమీల, కానీ నీ చీకటి బ్రతుకును ప్రపంచానికి తెలియజెప్పి అటు ప్రపంచానికి ఇటు నీతో సంబంధం ఉన్న ప్రభుత్వాధినేతలకి శత్రువైపోయావు. ఏం ఆశించి నువ్వు ఇలాంటి పిచ్చి పని చేసినా కానీ పూర్తిగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు. విభ్రమంగా వింటోంది ప్రమీల. అవును ప్రమీల, అమెరికా డిఫెన్స్ సెక్రటరీ టవర్తో కూడా నీకు సంబంధం ఉన్నట్టుగా లిబియా గూఢచారి విభాగం పరిశోధించి తెలుసుకుంది. దీనితో తన ప్రత్యర్థి దేశానికి తమ దేశం రక్షణ విషయాలు అహ్మద్ నీకు చెప్పుంటాడని నిన్ను గాలించి చంపమన్నాడు కల్నల్ రడాఫీ నిట్టూర్పుగా అన్నాడు. నేనైనా కొన్ని రోజుల పాటు నీకు రక్షణ ఇవ్వగలను, తప్ప పూర్తిగా రక్షించలేను. జవాబు చెప్పలేదు ప్రమీల. నిర్లక్ష్యంగా చూస్తోంది ఆమె. ఇదంతా తను కోరుకున్న పాపులారిటీయే కదా, ఇదేనేమిటి? ఏ స్థితిలో అయినా ఆత్మవిమర్శన కూడదని నిర్ణయించుకుంటే మనసే నిలదీస్తుందిలా. ఎందుకు ఇలాంటి ఊబిలో కూరుకుపోయావు ప్రమీల? జాలిగా అడిగింది రిజ్విన్. అయినా టవర్ నుంచి ఏం ఆశించి సిఐఏకి ప్రత్యర్థివయ్యావు? సిఐఏ నన్ను వెంటాడుతోంది, నాకు న్యూస్ అంది ప్రమీల. ప్యారిస్లో మీ మీద అటాక్ చేసిన గ్యాంగ్ సిఐఏ ఎంప్లాయ్ చేసిందే, జులైన్ చెప్పిన దాంతో అప్రతిభురాలైంది ఆమె. అతడి మాటలను బట్టి గ్రహించింది అంతర్జాతీయంగా అతడికి ఎంత పలుకుబడి ఉంది. నేను పతనమైన ఆడదాన్నే అయినా ఎందుకు ఇలా పతనం కావాలని కోరుకున్నాను, కానీ టవర్తో నాకున్న పరిచయాన్ని ఉపయోగించుకున్నది నా దేశపు పొరుగున ఉన్న మరో దేశానికి అకారిక ఆయుధాల అమ్మకం నిలపాలని. దాని ఫెయిల్ అయ్యావు టక్కని చెప్పాడు జులైన్. లేదు, చాలా నమ్మకంగా అంటున్న ప్రమీలకు ఆ క్రితం రోజే డైలీ న్యూస్ పేపర్లో పడిన వార్త చదివి వినిపించాడు. బీటూ దేశానికి చెందిన రక్షణ శాఖ మంత్రి అమెరికా సందర్శించాడు ఆలస్యమవుతున్న ఆయుధాల సరఫరా గురించి మాట్లాడటానికి. అదే రోజు సెనెట్ మీటింగ్లో ప్రెసిడెంట్ ఆమోదించడంతో పాటు వారంలోగా సరఫరా ప్రారంభమవుతుందని హామీ కూడా ఇచ్చాడు. రోషం ఉక్రోషం. ప్రమీల సూట్ కేసు తెరిచింది. నాకో సహాయం చేస్తారా? చెప్పు. టవర్తో నాకున్న సంబంధాన్ని రుజువు చేసే ఈ ఫోటోలు అమెరికా ది నేషనల్ ఎడిటర్ జేమ్స్కి అందేటట్టు చేయాలి. నివ్వెరపోయాడు జులైన్. అభ్యంతరం లేదు, ఇది కేవలం కొన్ని గంటల పని మాత్రమే. కానీ ఆ విధంగా అమెరికా దేశపు అధ్యక్షుడి సీటు కదలటం మాత్రమే కాదు, మీపై వేట మరింత ఉధృతమవుతుంది. ఇంకా పాపులర్ అయిపోతాను అంది. కాదు ప్రమీల, మరేదో చెప్పబోయాడు. ప్లీజ్ హెల్ప్ మీ. నిండా మునిగిన దాన్ని, మునగాలనుకున్న దాన్ని కొండను ఢీకొననివ్వండి. నిజాయితీగా సహకరించాలనుకున్న జులైన్ కదిలాడు ఫోటోలు అందుకొని. ఏమిటిదంతా? ప్రమీల తలనిమురుతూ అక్కలా అడిగింది రిజ్విన్. కాలుతున్న ఓ కాస్టమ్ కసితో ప్రపంచాన్ని మండించాలని చేస్తున్న ప్రయత్నం. ఇక అవును రిజ్విన్, అలా రోనాల్డ్ మూలంగా నా సర్వస్వాన్ని నేను కోల్పోయాక మరణిస్తున్న బాబాయి తెలియజెప్పిన వివరాల ప్రకారం అమ్మను కలుసుకున్నాను. ఇంటికి వెళ్ళి రహస్యంగానే చెప్పాను నేనెవరిని అన్న విషయం. ఆందోళన పడింది సంఘసేవిక అయిన నా తల్లి. ఆ రహస్యం చర్చించాల్సింది అక్కడ కాదని ఓ గెస్ట్ హౌస్కు తీసుకెళ్ళింది. నిన్ను కూతురులా అంగీకరిస్తే నా పరపతేం కావాలి అంది. కాళ్ళ వేళ్లా పడ్డాను. ససేమిరా కాదంది. అపరాత్రి వేళ స్వప్నలోలా చెప్పుకుపోతోంది ప్రమీల. ఇది నువ్వే కాదు, నా దేశంలో అమ్మస్థానం తెలిసిన ఏ వ్యక్తి అంగీకరించని నిజం రిజ్విన్. అలాంటి అమ్మకు పుట్టిన నేను పిండంగానే అంతమై ఉంటే నూరేళ్ల ఈ వేదనకు వారసురాలను అయ్యేదాన్ని కాదు. నాన్న యుద్ధంలో చనిపోవటం ఒక యుద్ధం, నాకు చేసిన తొలి ద్రోహం. ఆ తర్వాత చాలా అందగత్తెని అనుకున్న అమ్మ ఎవరి ద్వారానో సినిమా రంగంలో అడుగుపెట్టింది. తన బిడ్డకు తల్లినని చెప్పుకోలేక ఒక కారు డ్రైవర్కి కొంత డబ్బుతో పాటు నన్ను ఇచ్చేసి
పెరుగుతున్న ప్రతిష్టను కోరుకునే భ్రాంతిగా మార్చుకుంటూ బతికింది. ఆ తర్వాత ఆమె ఎంత ఎత్తుకెదిగిందో, ఎలా మరో వ్యక్తికి భార్య అయిందో నాకు తెలియదు రిజ్విన్. ఏ ఆడదైనా ఇలా ప్రవర్తించగలదా అన్నది నాకు అర్థం కాని విషయమే. అయినా అమ్మని ఎంత ప్రాధేయపడ్డానని ఒకటి రెండు రోజులు కాదు, చాలా రోజులు వెంటబడ్డాను. పరపతి పరువు అంటున్న అమ్మను ఒకరోజు 10 మంది ముందు నిలబెడతాను అని, నిజం కక్కుతానని బెదిరించాను. అంతే, అదే గెస్ట్ హౌస్కు రమ్మంది చివరిసారిగా, విభ్రాంతిగా వింటోంది రిజ్విన్. అదే రాత్రి నా జీవితం నేను కోరని మరో మలుపు తిరిగిపోయింది. తల్లి రెక్కల్లో వదగాలనుకున్న పసి కోనలాగా ఈ ప్రమీల గెస్ట్ హౌస్లో అడుగుపెట్టింది. ముందు ఆశ్చర్యపోయింది. ఓ గదిలో అమ్మ లిక్కర్ తాగుతోంది. అమ్మతో పాటు మరో ముగ్గురు చాలా పెద్ద మనుషులుగా కనపడుతున్న వ్యక్తులు. వాళ్ళెవరో నాకు అర్థం కాలేదు. పెళ్ళైన ఆడదయ్యుండి వాళ్లతో కలిసి ఆ గెస్ట్ హౌస్లో మందెందుకు తాగుతుంది నాకు తోచలేదు. పరిచయం చేసింది. వీళ్ల ముగ్గురు నాకు పరపతికి ప్రత్యక్ష సాక్ష్యాలు అంది. అర్థం కాలేదు నాకు. నిన్ను పిలిచింది నా గతానికి సాక్ష్యమైన నిన్ను సమాధి చేయటానికే అంది. పరిగెత్తబోయాను. నిషాలో అమ్మ తూలుకుంటూ వెళ్ళిపోయింది. నా కన్నీళ్లు గడ్డకట్టుకుపోయింది అక్కడ. ఆ రాత్రి నన్ను ఒక భోగ వస్తువుగా మార్చారు. ఆ ముగ్గురు తప్పించుకోవాలనుకున్నారు. నేను కూడా తప్పించుకోవాలని అనుకున్నాను. చుట్టూ గోండాలు, ఒకటి రెండు కాదు, వారం రోజుల పాటు లేగ దూడల ఆ పులులకు ఆహారం అయిపోయాను. ఆ తర్వాత ఓ రాత్రి రహస్యంగా తప్పించుకుని పారిపోయాను. నన్ను పట్టుకోవాలని వేట మొదలైంది. కొన్ని రోజులు రాష్ట్రాన్ని వదిలేశాను. నెలల తరబడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాను. ఎందుకు? రిజ్విన్ బాధగా అంది. వెంటనే పోలీస్ సహాయాన్ని ఎందుకు తీసుకోలేకపోయావు? నేను చావాలనిపించక, టక్కునంది. అవును, రిజ్విన్ ఒకనాడు బాబాయ్ నాకు న్యాయం చేయబోయి చనిపోయింది. అలాంటి శక్తివంతులైన వ్యక్తులు సృష్టించిన ప్రమాదంలోనే ఎలా ఇంకా న్యాయాన్ని అర్థించగలను? అమ్మరా, తర్వాత ఏమైంది? నా గొంతు ఎంత దూరమైనా వినిపించే స్థాయికి ఎదగాలనుకున్నాను. అమ్మ కంటే నేను ప్రతిష్ట గలదాన్ని అని నిరూపించుకోవటానికి అమ్మ స్థాయిని మెంచాలని దేశ సరిహద్దుల్ని దాటాను. కానీ ఇంత ఎదిగాక ఒక నీటి బుట్టు రాలిపడింది ప్రమీల కంటి నుంచి. ఏం సాధించానో అర్థం కాక నాకు నేనే ఓ ప్రశ్నగా మిగిలిపోయాను రిజ్విన్. ఎక్కడో ఎప్పుడో ముగిసిపోవలసిన నా కథను నేనే పొడిగించుకుని ఇన్ని అధ్యాయాలు ముగించుకున్న అర్థమైంది ఒక్కటే. అది ఒక చరిత్రహీనురాలు రాసుకున్న చివరి పేజీలు. బాధపడటం లేదు. ఒక ఉన్మాదంలో నా మార్గాన్ని నాకు నేనుగా అలా నిర్దేశించుకున్నాను తప్ప నేనెవరిని నిందించలేను. ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు? సానుభూతిగా అడిగింది రిజ్విన్. ఒకనాడు మామూలు గుండా చేత వేటాడబడిన ఆడదాన్ని నేను. ఇప్పుడు స్థాయి పెరిగి ప్రముఖ దేశాల రహస్య విభాగాల చేత వెంటాడబడుతున్నాను. చివరి కోరిక ఒక్కటే. నా తొలి పతనానికి కారణమైన రోనాల్డ్ను చావు దెబ్బతీసిన నేను నా మలి పతనానికి కారణమైన ఆ ముగ్గురు వ్యక్తులకు చితిని పేర్చటం. నిర్వీణురాలైపోయి చూసింది రిజ్విన్. కానీ ఎలా వెళ్ళగలవు? ఏ రోజు నాకు మార్గం కనిపించలేదు రిజ్విన్. నా అంతట నేనుగా లక్ష్యానికి మార్గం చేసుకున్నాను. నాకు తెలుసు నా చివరి రోజులు దగ్గర పడ్డాయని. కానీ అనుకున్నది చేసేదాకా చావలేను. నా చివరి శ్వాస ముగిసిపోవాల్సింది నా దేశంలోనే. అంతే, అప్పటిదాకా ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకున్న రిజ్విన్ సంశయంగా అడిగింది. నువ్వు పగ తీర్చుకోవాలనుకుంటున్నది ముగ్గురు వ్యక్తుల మీదే అయితే నీ కథ ఇలా మారటానికి మూల కారకులైన నీ తల్లినేం చేయబోతున్నావు? నిర్లిప్తంగా చూసింది ప్రమీల. ఏమీ చేయకూడదనుకుంటున్నాను. ఆశ్చర్యంగా చూసింది రిజ్విన్. అవును రిజ్విన్, అదొక్కటే నేను నా తల్లికి విధించబోయే శిక్ష. రిజ్విన్ కళ్ళల్లో నిలిచింది ఒక నీటి బొట్టు. ఇంత జరిగినా కానీ ఇంకా చెరగని మమకారంగా ఒక భారతీయ స్త్రీగా ఆలోచిస్తోంది ప్రమీల. ప్రమీల అరుదైన వ్యక్తిత్వం గల ఒక తల్లి కూతురు. కానీ తనే ఇక్కడ అసలు సిసలైన తల్లిలా ఆలోచిస్తోంది. ప్రమీల, సాలోచనగా అడిగింది రిజ్విన్. ఎన్నో ఆపదల మధ్య బతుకుతున్న ఆడపిల్లవే, వేల మైళ్ళ దూరంలో ఉన్న నీ దేశం ఎలా చేరగలవు? ఎలా నీ ఆశయాన్ని నెరవేర్చుకోగలవు? నేను నీకు సహాయం చేయాలన్నా అక్కడ నీకు సహకరించే వ్యక్తులు ఎవరన్నది నువ్వు నాకు చెప్పాలిగా. క్షణం నిశ్శబ్దం తర్వాత అంది ప్రమీల. లేదు రిజ్విన్, తొలిసారి నీతో తప్ప అంతా స్పష్టంగా నా కథ ఎవరికీ చెప్పుకోలేకపోయిన అమ్మాయిని నేను. అక్కడ నాకెవరూ లేరు. ఉన్నా నా విషయంలోకి వాళ్ళని రప్పించి నాతో పాటు ఆపదల్లోకి నెట్టలేను. సో ఒంటరిగానే పోరాడాలనుకుంటున్నాను. కానీ ఎలా సాధ్యం? అనుకున్న అసాధ్యం కావటానికి సగం జీవితం అయిపోయింది రిజ్విన్. ఇంకా సగం మిగిలే ఉందిగా.
మరణ భీతిని మించిన మొండితనం ప్రమీలలో. రిజ్విన్ ఆ క్షణంలో ఆలోచిస్తోంది తిరుగులేని ఒక మార్గం కోసం. ప్రమీల ఇక్కడ ఉండటము క్షేమం కాదు, సాధ్యమైనంత త్వరలో భారతదేశానికి తరలించాలి. ఎలా? మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.